శ్రీరాములయ్య సినిమా తీస్తున్నప్పుడు రామనాయుడు స్టూడియో ఓపెనింగ్లప్పుడు అప్పుడు బాంబు పెట్టారు, అంటే మీ పెళ్లి తర్వాత మళ్ళీ బాంబు పెట్టారు కదా, అప్పుడు నాకు బాగా గుర్తు ఆ విజువల్స్. అప్పుడు లైవ్ టెలికాస్ట్ చేశారు ఆ సీన్ని, గుర్తుండి ఉంటుంది కదా, ప్రతిదీ ఆ కాళ్ళు చేతులు తెగి నిజంగా చాలా ఇప్పటికీ నాకు గుర్తు. ఆ టైంలో మీ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు, అది ఏంటి ఆ సినిమా ఎంత తీస్తాం, నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇలా అసలు ఆ ఫీలింగ్ ఏంటి మీది? యాక్చువల్గా నాకు పెళ్ళి మూడో రోజు, అది మేము ఓపెనింగ్ అయిపోయింది. చాలామంది జనం వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఊళ్ళో నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, బంధువులు వచ్చారు. అయితే రవి గారు మోహన్ గారు తీసుకెళ్తే కార్యకర్తవాని అడిగాడు. లేదు మా ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటున్నారు, అంటే సరే నేను మళ్ళీ పైకి వస్తానులే ఇక్కడే ఉండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేమంతా సరదా మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్తో, సౌండ్ అయిన పడింది, పెద్ద సౌండ్ అయిన పడితే ఏమలే పక్కన ఏమవుతుందంటే మా అట్లా అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఆ పక్కన కొండలు మొత్తం బ్లాస్ట్ చేసుకుంటూ రాళ్ళు తీసేసేవాళ్ళు. ఆ సౌండ్ అనుకున్నాం, ఆ సౌండ్ అనుకున్నాము. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక ఆయన ఏం లేదు ఊరికనే బండలు కొడుతున్నా ఏదో అట్లాంటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా తెలియదు. ఒక పాగుంట తర్వాత శ్రీహరి బాబు మోహన్ ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తి నన్ను కార్లో తీసుకుని కిందికి వస్తున్నారు. ఏమైంది ఏమైంది అంటున్నాను, లోపల రామారెడ్డి గారు పరిగెత్తుకొచ్చేసి లోపల ఆయన రూమ్లో తీసుకెళ్ళిపోయాడు ముగ్గురు కలిసి నన్ను. ఏమైంది అని అడిగా, ఏమవటం కాదు పెద్ద గొడవ ఘోరం జరిగిపోయింది, మొత్తం బాంబు వెళ్ళిపోయింది, చాలామంది చనిపోయారు. బాంబు వెళ్ళి సార్ ఎక్కడ బాంబు వెళ్ళింది అంటే ఇక్కడ బాంబు వెళ్ళింది బయట గేట్ బయట. ఒక్కసారి షాక్ అయ్యాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ వచ్చిన్నారు, చాలామంది వచ్చిన్నారు, వెళ్దాం పద హరి అన్నాను. లేదమ్మా నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళొద్దామా వద్దామా అన్నట్టు, లేదు పద హరి నాయుడు గారు కూడా ఒప్పుకోలేదు. సో 5 నిమిషాల తర్వాత నాయుడు గారు రూమ్ బయటకు వెళ్ళగానే పదహారు అని చెప్పేసి నేను శ్రీహరి ఇద్దరం కలిసి కార్ వేసుకొని శ్రీహరి డ్రైవింగ్ నేను పక్కన కూర్చున్నాను శ్రీహరి కారు. ఆ వెళ్తున్న క్రమంలో అప్పటికి అందరం తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ అపోలోకి వెళ్ళాము, అపోలోకి వెళ్ళి అందరిని చూడటం జరిగింది. చూసిన తర్వాత రవణ్ ఎక్కడ అపోలో ఉండడం అనుకున్నాం అప్పటిదాకా మేము, రవణ్ ఎక్కడంటే ఎక్కడున్నాడో తెలియదు అనగానే ఎవరో ఇన్ఫర్మేషన్ నిమ్స్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళాం. ఓ ఆయనకు కూడా బాంబు ఎఫెక్ట్ అయింది కదా, రవి గారు అయింది కదా, అయిందా నాకు గుర్తులేదు. ఓ ముఖంలో నుంచి వెళ్ళిపోయి సర్జరీ వెళ్ళిపోయి పడిపోయాడు నిమ్స్లో. ఓకే నేను పరిటాలు రవి నేను చెప్పి పడిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్ చూసి ఆయన ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ దీంట్లో పెట్టేసి ఐసీయూలో పెట్టి ట్రీట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకే వచ్చినట్టు ఆయన అక్కడ ఉన్నాడని వెళ్ళి చూసాం. ఈలోపు మిగతా వాళ్ళు కూడా వచ్చారు, అప్పటికున్నారు మెల్లసరికి ఉన్నారు కొంతమంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోవడం జరిగిందా? పోలేదు, అప్పుడు ఎంతమంది చనిపోయారండి మొత్తం? 26 మంది చనిపోయారు. ఓకే ఏమన్నా మన పరిటాలు గారు దానికి ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే యాక్చువల్గా 150 సినిమా విజయకాంత్ సినిమా కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను నేను మద్రాస్కి వెళ్ళి. విజయకాంత్ నాకు బాగా పరిచయం, తమిళ ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్నాను. కథ ఓకే అయిపోయి చేసుకుని వచ్చిన తర్వాత పరిచయ వ్యవస్థ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు కథ కావాలంటున్నారు, ఆ కథ చెప్పొచ్చు కదా అన్నారు.